ప్రతి నిమిషము కూడా మీకోసం తప్పిస్తుంటే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలు అని చెప్పి ధైర్యంగా దమ్ముగా చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి ఒక్కడిగా గెలవలేక నన్ను చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అంటాడు. సరే రారా బాబు అంటే పక్కన దత్తపుత్రుడు ఉన్నాడో లేడో చూసుకుంటాడు. సరే ఉన్నాడు వెళ్దాం రమ్మంటే ఈ పక్కన ఉత్తపుత్రుడు ఉన్నాడో లేడో అని మళ్ళీ ఈయన చూసుకుంటాడు. సరే ఈడుంటే వదినమ్మ బీజేపీలో ఉంది కదా, వదినమ్మ మన ఢిల్లీ వెళ్ళి వచ్చాడు, వదినమ్మ ముందు ఉండాలి. సరే వీళ్ళు ఉన్నారు సరే అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ చెల్లెమ్మని తెచ్చుకున్నాడు, వెనకాల పెట్టుకున్నాడు. ముందేమో బీజేపీ వదినమ్మ, వెనకాలేమో కాంగ్రెస్ చెల్లెమ్మ, ఈ పక్కనేమో ఉత్తపుత్రుడు, ఆ పక్కనేమో దత్తపుత్రుడు. సరే బయలుదేరరా వెళ్దామంటే వెళ్ళి హైదరాబాద్లో కూర్చున్నాడు. ఇంకా ఎన్నికలు నెల 15 రోజులు ఉంటాయి, ఢిల్లీ వెళ్ళి వచ్చాడు. అమిత్ షా ఏం చెప్పాడు, నువ్వు బాధ్యత తీసుకుని మాకు 150 సీట్లు ఇమ్మని చెప్పినట్టున్నాడు. వాళ్ళ మబ్బులో పెడదామని వెళ్ళాడు. అంతకుముందంటే బాబు అద్వానీ గారు వాజ్పేయి గారు ఉండేవాడు. ఈయన ఏం చెబితే ఈ కథలన్నీ వినేవారు వాళ్ళిద్దరు. వీళ్ళ పెద్ద తురుము తోపు అని అమిత్ షా మోడీ వాళ్ళు ఏమింటారు, గబుక్కుని రమ్మని కానీ వెళ్ళారు, అదే చెప్పినట్టున్నారు. 150 సీట్లు మేము పోటీ చేస్తాం అసెంబ్లీలు, 20 MPలు మేము చేస్తాం, 5 MPలు 25 సీట్లు చేసుకోమని చెప్పినట్టున్నారు. అసలు పిల్లలకు ఇప్పుడు కాదంటే ఒక ప్రాబ్లం, అవునంటే ఒక ప్రాబ్లం. ఆయన ఆగిపోయాడు హైదరాబాద్, హైదరాబాద్ నుంచి రావట్లా వారం 7 రోజులు 8 రోజులు అండి ఢిల్లీ వెళ్ళి వచ్చి మంచం మీద పడినట్టున్నాడు వాళ్ళ దెబ్బకే. ఇప్పుడు కాదని చెప్పలేడు, అవునని చెప్పలేడు. ముందుకు పోయి అనుకున్నయ్యి కాదని చెప్పి ముందుకు వెళ్తే భయంకరమైన దాడి ఉంటుంది, అవునని చెప్తే ఇది తోకబాటి అవుతుంది, 25 సీట్లు తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఆయనేమో పవన్ కళ్యాణ్ గారు నిన్న ఎక్కడో భీమవరం అక్కడెక్కడ తిరుగుతాడు అన్నారు. ఆయన విజయవాడ నుంచి వెళ్తాకి భీమవరం వెళ్తాకి హెలికాప్టర్ మాట్లాడుకున్నాడంట. దాంట్లో ఎక్కడ స్కూల్ కాలేజీ విష్ణు కాలేజీ అని దాంట్లో బిల్డింగ్ల మధ్యలో దిగిపోతాడంట హెలికాప్టర్ వేసుకుని. వాళ్ళు R&B వాళ్ళు ఫైర్ వాళ్ళు వెళ్ళి అరే బాబు ఇది ఏమి రెక్క వెళ్ళి దీనికి అంత తగిలిందంటే ఏదో ఒకటి ప్రమాదం వస్తుంది, మళ్ళీ తర్వాత ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుంది, మేము ఏదో చేసామంటారు, కాబట్టి ఇక్కడ కాదు నువ్వు ఊరు బయట ఎక్కడ దిగి ఊళ్ళో ఒక రమ్మని చెప్తే కాదు నాకు ఇక్కడే కావాలి లేకపోతే నేను వెళ్ళని ఆయన మంగళగిరిలో కూర్చున్నాడు. ఎందుకంటే మీడియా వాళ్ళు అడుగుతారు కదా, ఈయన జనంలోకి వెళ్తే అడుగుతారు మనం ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాం, మనం ఏ సీట్లు పోటీ చేస్తున్నాం. కార్యకర్తలు నాయకులు అడుగుతారు, ఈయన వాళ్ళకి సమాధానం చెప్పలేడు. వీళ్ళు సమాధానం చెప్పాలని ఢిల్లీ వాళ్ళు చెప్పాలి, ఈయన ఎన్ని చేస్తున్నాడు, ఆయన ఎన్ని చేస్తున్నాడు, వాళ్ళు వీళ్ళకి ఎన్ని ఇస్తున్నారని. కాబట్టి ఇవన్నీ తప్పించుకోవడానికి నిన్న నుంచి చూస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు అంటే విమానం హెలికాప్టర్ అక్కడ దిగలే, విజయవాడ నుంచి భీమవరం వెళ్తాకి ఎంతసేపు పడుతుంది, గంటన్నర కారులో వెళ్ళిపోవచ్చు. ఆయన మంగళగిరి నుంచి భీమవరం గంటన్నర కారులో వెళ్ళిపోవచ్చు, హెలికాప్టర్ ల్యాండ్ అవ్వదికి వెళ్ళడా. రేపు భీమవరంలో పోటీ చేసి పద్దాకి భీమవరం వెళ్ళాలంటే ఈయనకి హెలికాప్టర్ ల్యాండింగ్ అయితేనే భీమవరం వెళ్తాడు ఎమ్మెల్యే గారు. కాబట్టి భీమవరం ప్రజలు కూడా ఆలోచించుకోవాలి, హెలికాప్టర్ లేకపోతే మీ ఎమ్మెల్యే గారు అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి లేదు, కనీసం ఊరు బయట కూడా దిగడంటే ఊళ్ళోనే బిల్డింగుల మీద దిగుతానని చెబుతున్నాడు. కాబట్టి అక్కడ ప్రజలు ఆలోచించుకుంటారు. ఇటువంటి కుట్రలో కుతంత్రాలు బీజేపీ చెల్లి ఆ బీజేపీ వదినమ్మ, కాంగ్రెస్ చెల్లెమ్మ, ఉత్తపుత్రుడు, దత్తపుత్రుడు, ఒట్టిపోయిన గీతలాగా ఈయన అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేసి ఓడించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతున్నాడు, పైన ఉన్నటువంటి దేవుడు ఆశీస్సులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు, నేను పేద ప్రజలకి మంచి చేశానన్నటువంటి భావిస్తే, మీ కుటుంబాలకి మంచి జరుగుతుందని భావిస్తే నాకు ఓటేయండి, లేకపోతే నాకు వేయొద్దు అని చెప్పి దమ్ముగా ధైర్యంగా ప్రజలను నమ్ముకుని దేవుని నమ్ముకుని వచ్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చెల్లెమ్మ వదినమ్మ దత్తపుత్రుడు ఉత్తపుత్రుడు పనికిరాని వాళ్ళని ఎంతమందిని వేసుకొచ్చినా కూడా ఏమి ఒరిగేది లేదు. కాబట్టి మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి.